నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విపక్షాలు సచివాలయ వ్యవస్థ రద్దు కోరడం దారుణం. వైసీపీ నేతల విమర్శ. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. ఉక్కు దీక్షలో కార్మిక సంఘ నేతల పిలుపు. దూర ప్రయాణాలపై ప్రయాణికుల ఆసక్తి. ప్రత్యేక ట్రైన్లు నడిపేందుకు అధికారులు కసరత్తు. తమను కార్మికులుగా గుర్తించండి. ప్రభుత్వానికి ఆశా కార్యకర్తల వేడుకోలు. సింహాచలం దేవస్థానంలో ఘనంగా ఏరువాక పున్నమి. సంప్రదాయ సిద్ధంగా పూజలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పశ్చిమ నియోజకవర్గం పరిధి 91, 92 వార్డుల సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్ల సమావేశం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగింది. వైసీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బేహరా భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీలు కుల మతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్దకే సేవలు అందిస్తున్న వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థలను రద్దు చేయాలని విపక్షాలు కోరడం దారుణమన్నారు. వార్డు కార్పొరేటర్ మురి వాణి కూడా పాల్గొన్నారు. మాకు వాలంటీర్గా జాయిన్ చేయండి, మా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో తిరుగుతూ ప్రజల ప్రాంతాల కష్టాలు చూసి వాలంటీర్ వ్యవస్థ చేసుకొని ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇటీవల జీవీఎంసీలో కమిషనర్ ఛాంబర్కి వెళ్ళినా, సిసిపి మేనేజర్ ఛాంబర్కి వెళ్ళినా, ప్రతి ఛాంబర్లో బుక్స్ ఇచ్చి దొరుకుతున్న కనబడుతున్న ఏంటి మేడం ఇవంటే మన సచివాలయం సిబ్బంది వాళ్ళకి ఎక్స్ట్రా సర్వీస్ ఇచ్చినని కూడా ముఖ్యమంత్రి గారి వల్లనే మీ అందరూ కూడా పర్మనెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దాని మీద మీ అందరూ కూడా వర్క్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లకన్నారో ఈ పనులన్నీ అనువింపుగా ఉండడం, మరి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు. నిజమే మహిళా కాన్స్టేబుల్ సంఘాలకు కూడా ఒక యూనిఫామ్ ఇచ్చి మరి వాళ్ళు కూడా ప్రత్యేక దృష్టికి తీసుకొద్దామని ఒక ప్రణాళిక చేస్తా ఉన్నారు. డీజీపీ గారు మాకు అందరూ కూర్చొని మీటింగ్ కూడా జరిగింది. మరి అదేవిధంగా వాలంటీర్స్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 84వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్షా శిబిరానికి విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం సంఘీభావాన్ని తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మల ప్రభుత్వ రంగ సంస్థలని నగరంలోని విద్యుత్ మీటర్ సీడర్ల సంఘం నాయకులు శివారెడ్డి పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు జీవనాడులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపైన ఉందన్నారు. మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 84వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం శివారెడ్డి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలేనన్న విషయాన్ని మోడీ సర్కార్ గుర్తించాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రయత్నపరం చేసి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నా పేరు శివారెడ్డి అండి. నేను వైజాగ్ మీటర్ రీడర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రవేశకరణకు వ్యతిరేకంగా మన స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర సుమారు 100 రోజులు దాటిన తర్వాత కూడా దీక్షలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మన గాంధీ బొమ్మ జీవీఎంసీ దగ్గర ఈరోజు 84వ రోజు సందర్భంగా మీటర్ రీడర్స్ తరఫున మీ అందరం కూడా దీక్ష చేపట్టాం. స్టీల్ ప్లాంట్ అన్నది సామాన్యంగా రాలా. ఒకప్పుడు చాలామంది బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఎట్టి బస్సులో మేము కాపాడుకుంటాం.
అసలు స్టీల్ ప్లాంట్ ఈ టైంలో కరోనా టైంలో ఆక్సిజన్ ఏ విధంగా అందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ప్రైవేటీకరణకు మీ అందరం కూడా వ్యతిరేకం. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి, గవర్నమెంట్ సంస్థలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ విధంగా చేయడం ప్రభుత్వానికే కాదు ప్రైవేటీకరణకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో అందుకని మేము ఏంటంటున్నాం అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, ప్రభుత్వం సంక్షేమంలోనే అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్డౌన్, కర్ఫ్యూ అమలులోని అలాగే ఆంక్షలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు రైలు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రైలు ప్రయాణికులు దూర ప్రాంత ప్రయాణాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. వారి సౌకర్యార్థం రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తూర్పు కోస్తా రైల్వే దూర ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. రూర్కెల్ టు జగదల్పూర్ రైలు ఈ నెల 28 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6:20 రూర్కెల్లో బయలుదేరి మర్నాడు ఉదయం 10:10 జగదల్పూర్కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2:10 జగదల్పూర్లో బయలుదేరి మర్నాడు ఉదయం 6:15 రూర్కెల్కు చేరుతుంది. రూర్కెల్ టు గునుపూర్ ఈ నెల 27 నుంచి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో రాత్రి 9:50 రూర్కెల్లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1:50 గునుపూర్లో చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3:30 గునుపూర్లో బయలుదేరి మర్నాడు ఉదయం 7:25 రూర్కెల్కు చేరుతుంది. వీటితో పాటు ఈ నెల 25 నుంచి ప్రతి సోమవారం హటియాటు ఎర్నాకులం, జులై 1 నుంచి ప్రతి గురువారం ఎర్నాకులం టు హటియా ట్రైన్, ఈ నెల 25 నుంచి ప్రతి శుక్రవారం యశ్వంతపూర్ టు గౌహతి, ఈ నెల 28 నుంచి ప్రతి సోమవారం గౌహతి టు యశ్వంతపూర్, ఈ నెల 26 నుంచి ప్రతి శనివారం యశ్వంతపూర్ టు భగల్పూర్, ఈ నెల 30 నుంచి ప్రతి బుధవారం భగల్పూర్ టు యశ్వంతపూర్, జులై 1 నుంచి ప్రతి గురువారం గౌహతి టు సికింద్రాబాద్, జులై 3 నుంచి ప్రతి శనివారం సికింద్రాబాద్ టు గౌహతి ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటాయని స్టేషన్ మేనేజర్ సురేష్ ఈసీటీ న్యూస్ కు తెలిపారు. నా పేరు సురేష్, స్టేషన్ మేనేజర్, విశాఖపట్నం. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ సెకండ్ వేవ్లోని మనం కొద్దిగా ఇక్కడి నుంచి బయలుదేరే బళ్ళు, పాసింజర్లు కానీ ఎక్స్ప్రెస్లు కొన్ని క్యాన్సిల్ చేసాము. అయితే విశాఖపట్నం మీదుగా వెళ్ళే బళ్ళు మాత్రం అవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే దాంట్లో కూడా మనం పాసింజర్స్ తలక ఆక్యుపెన్సీ ఎక్కువగానే ఉంది. మామూలుగా అవి మాత్రం కంటిన్యూషన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి కూడా ఇంకొన్ని బళ్ళు నడపడానికి అధికారులు నిర్ణయించారు. రేపు 1 నుంచి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే బళ్ళు కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ నుంచి బయలుదేరే బళ్ళు కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గిన తర్వాత పూర్తిగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కూడా ఉన్నదండి. కరోనా వేళ గర్భిణీలు, కోవిడ్ రోగులకు అండగా ఉంటూ ఓ అమ్మల వారి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న వారే ఆశా కార్యకర్తలు. విధి నిర్వహణలో తలకు మించిన భారం, అధిక శ్రమ ఉన్నప్పటికీ నిరుత్సాహం చెందక అంకితభావంతో నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ వస్తున్నారు. చాలీ చాలని వేతనంతో జీవితాలను నెట్టుకొస్తున్న ఆశా కార్యకర్తల ఇబ్బందులపై ఏసీటీ కథనం. నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ, కానీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించే వరకు సేవలందించేది ఆశ. గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, బాలలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ దిక్కు ఆశా కార్యకర్తలే. తల్లిలా లాలిస్తూ, బుజ్జగిస్తూ, మాటలు పడుతూ, విధి నిర్వహణతో తమకు తామే సాటి, తమలా సేవలు చేసేందుకు రారు ఎవరూ పోటీ అంటూ ముందుకు వెళుతూ చాలీ చాలని జీతాలతో విధులు నిర్వర్తిస్తున్నారు ఆశా కార్యకర్తలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నగర మైదాన, గిరిజన ప్రాంతాలకు పాకింది. కుటుంబాలకు కుటుంబాలే కకావికలమైపోయిన పరిస్థితి చూశాం. కరోనా కరాల నృత్యంతో బంధాలు తెగిపోతున్న ఈ విపత్కర పరిస్థితిలో కరోనాకు ఎదురొడ్డి రోగుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వైద్యం చేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ మీ ప్రాణాలకు మేం భరోసా అంటూ అండగా నిలుస్తున్న వారే ఆశా కార్యకర్తలు.
వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారే ఆశా కార్యకర్తలు. స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేయడం ఆశా వర్కర్ల ముఖ్య విధి. గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు, వృద్ధులకు మందులు, టీకాలు, పౌష్టికాహారం ఇవ్వడం, ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యేలా చూడడంలో వీరి పాత్ర కీలకం. కరోనా ప్రారంభం నాటి నుంచి అదనంగా కోవిడ్ విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. ఇన్ని రకాలుగా సేవలు అందిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి అరకొర వేతనాలు మాత్రమే అందుతున్నాయి. ప్రభుత్వ దృష్టిలో వీరు కార్మికులు కాదు, కార్మిక చట్టాలు వర్తించవు, కేవలం ఆరోగ్య కార్యకర్తలుగా మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వీరు నోచుకోరు. నిన్న మొన్న వచ్చిన వాలంటీర్లకు ఉన్న విలువ కూడా వీరికి లేదు. పైగా రాజకీయ నాయకుల వేధింపులు, బెదిరింపులు చాలా మామూలే. కరోనా విధుల్లో పాల్గొంటున్న ప్రత్యేక అలవెన్స్లు కూడా రావడం లేదని ఆశాలు వాపోతున్నారు. పేరు వి మేరీ, ఆశా వర్కర్, బుచ్చిరాజుపాలెం, మ్యాక్ సెంటర్. మేము గత 14 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. ఆశా వర్కరు మాతా శిశు సంరక్షణకే ఆశా వర్కర్లు నియమించారు. రాను ఒత్తిడి ఎక్కువైపోయి ఆశా వర్కర్లపై పాపులేషన్ 2000 పాపులేషన్ చేసేవారు ఆశా వర్కర్లు. రాను వచ్చేసరికి 2500 నుండి మినిమం 5000 వరకు ఆశా వర్కర్లకి పాపులేషన్ పెరిగిపోవడం జరిగింది. ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి పనిభారం కూడా పెరిగింది, విపరీతమైన పనిభారం. ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలను నమోదు చేయడము, ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలని డెలివరీలకు తీసుకెళ్లడము, ఈ విధంగా ఆశా వర్కర్లు పనిచేసేవారు. ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలని డెలివరీలకు తీసుకెళ్లిన తర్వాత వచ్చి ఇండక్షన్లు బేబీ జన్మించిన కాడి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఆశా వర్కర్లు పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది జరిగేది. అదేవిధంగా ఆశా వర్కర్లు ఒక బిడ్డకి వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత ఆశా వర్కర్లు ఏరియాలో పని ఫీవర్ సర్వే, మలేరియా సర్వే, డెంగ్యూ, అదేవిధంగా టీబీ పేషెంట్లకు మందులు ఇవ్వడము, టీబీని గుర్తించడము, లెపర్సీ పేషెంట్లను గుర్తించడము, లెపర్సీ పేషెంట్లకు మందులు ఇవ్వడము, అదేవిధంగా ఆశా వర్కర్లు పనిచేసేది ఏరియాలో ఎవరికైతే హెచ్ఐవి పేషెంట్లు ఉంటారో వాళ్ళకి కూడా మందులు గుర్తించి మందులు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఆశా వర్కర్లు పని ఇప్పుడు ఏ సచివాలయం ఏ నమ్స్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం నుండి కోవిడ్ ఏదైతే వచ్చిందో దాంతోపాటు కోవిడ్ పేషెంట్లకి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడము, హోమ్ ఐసోలేషను కిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పల్స్, టెంపరేచర్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లు ఏంటంటే ఒక గర్భిణీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంగన్వాడీ నుండి ఫుడ్ అందుతుందా లేదా, అంగన్వాడీలో ఫుడ్ అంతా కూడా ఒక గర్భిణీ స్త్రీకి అందడం జరుగుతుంది లేదని, గర్భిణీ స్త్రీకి అండ్ పిఎన్సీకి కూడా ఇస్తున్నారు. పిఎన్సీ గర్భిణీ స్త్రీలకి కూడా అంగన్వాడీ పోషకాహారం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లు ఏరియాలో ఎవరైతే ఇంకా బలహీన అదే కోవిడ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారో వాళ్ళకి కూడా టెంపరేచరు, ఫీవర్ సర్వే, ఫీవర్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లు ఏరియాలో ఉంటున్న వాళ్ళు చిన్నపిల్లలు 16 సంవత్సరాల్లోపు పిల్లలు ఎవరైతే 1 సంవత్సరం లోపు పిల్లలందరికీ కూడా 1 సంవత్సరం ఇండక్షన్లు అన్నీ కూడా వేయించుకున్న తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ అయితే జరిగిపోయింది, పూర్తిగా అయిపోయింది అనుకుని తల్లులు అనుకుంటారు. కానీ ఉంటున్న 5 ఇయర్స్, 10 ఇయర్స్, 16 ఇయర్స్ వయసు పిల్లలకి కూడా తల్లులకు అవగాహన తెలియచేసి వ్యాక్సినేషన్ ఇప్పించడం జరుగుతుంది ఏదైనా వచ్చిన తర్వాత. అదేవిధంగా పిఎన్సీలతో పాటు ఏరియాలో ఎవరైతే ఇంకా అనేక మంది జ్వరాలతో కానీ ఉంటే వాళ్ళని మ్యాక్స్ అండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, పిహెచ్సికి, యూపీఎస్సికి తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారితో చెక్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లు ఏరియాలో ఈ సంవత్సర కాలం నుండి విపరీతమైన పనిభారం అయితే పెరగడం జరిగింది. ఆశా వర్కర్లపై విపరీతమైన పనిభారాన్ని గవర్నమెంట్ గుర్తించి తగ్గించాలని, అదేవిధంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి 1 వీక్ ఒకసారి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో అటాచ్ అయ్యి మలేరియా డ్యూటీ అనేది చేయడం జరుగుతుంది. ఏరియాల్లో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో ఆ ప్లేసుల్లో నీళ్లు నిల్వ లేకుండా ఆశా వర్కర్లు ప్రజలకు అవగాహన తెలియజేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లకి విపరీతమైన పనిభారంతో పాటు ఆశా వర్కర్లు పనిభారం తగ్గించాలని గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి అన్ని రకాల సర్వేలు చేయాలి. కోవిడ్ బాధితులను గుర్తించి పిహెచ్సీలకు పంపాలి. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి మందులు అందించి జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ఇలా గత 14 ఏళ్లుగా జిల్లాలో సుమారు 6000 మంది విధులు నిర్వర్తిస్తున్నా వారి ప్రాణాల రక్షణకు గ్యారంటీ లేదు. కోవిడ్ కారణంగా గానీ, వ్యాక్సిన్ వికటించి గానీ మరణించినా ఫ్రంట్లైన్ వారియర్ ఇన్సూరెన్స్ వారికి అందడం లేదు.
అనేక సమస్యలతో సతమతమవుతూ విధులు నిర్వర్తిస్తుంటే ప్రభుత్వాలు తమను చులకనగా చూస్తున్నాయని ఆశలు వాపోతున్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. సచివాలయాలకు అప్పగించడం ఆపాలని, బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే రిటైర్మెంట్ చేయాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని, కరోనాతో మరణించిన ఆశల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించాలని కోరుతున్నారు. నా పేరు ఎస్ పద్మ. నేను గత 14 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. ఆశా వర్కర్లకి పనిభారం ఎక్కువైంది. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ డ్యూటీలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ డ్యూటీల్లో ఉన్న ఆశా వర్కర్లకు కనీసం మాస్కులు కానీ, శానిటైజర్ కానీ, గ్లౌజులు కానీ ఎటువంటి పరికరాలు ఇవ్వలేదు. ఇవ్వాలని మేము ప్రభుత్వానికి చాలాసార్లు డిమాండ్ చేశాము. అంటే ప్రాణాలతో చలగాటం ఆడే ఈ కోవిడ్తో ఆశా వర్కర్లు ఎంతలా పనిచేస్తున్నారనేది ప్రభుత్వాలు గుర్తించాయి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. కానీ వాళ్ళకి ఏం పరికరాలు ఇవ్వాలనేది మటుకు గుర్తించలేదు. మేము ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కోవిడ్ విషయంలోని మాకు కూడా ప్రాణరక్షణ కావాలని చెప్పి, మాకు పరికరాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఆశా వర్కర్ ఒక కుటుంబంలోని ఆశా వర్కర్ కరోనా వచ్చి చనిపోతే వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటన చేశారు. అది ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, కానీ అందరికీ కూడా జరగడం లేదు. అవి 50 లక్షల ఇన్సూరెన్స్ ఒక ఆశా వర్కర్ చనిపోతే ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన ఆశా వర్కర్లకు ఇప్పటికొచ్చి ఎటువంటి ప్రమాద బీమా లేదు, దానికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. రక్షణ పరికరాలుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల కుటుంబాలు కోవిడ్ బారిన పడితే వాళ్ళకి ఎటువంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు. వాళ్ళకి ఆసుపత్రుల్లోని కనీసం ఒక సౌకర్యాలు లేవు. వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు మెరుగైన హాస్పిటల్లో చూపించుకోవడానికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్కి 18,000 రూపాయలు వేతనం పెంచాలని చెప్పి, 10,000 రూపాయల వేతనం సరిపోదని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లు ఎంత పని చేస్తున్నారనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. మేము చేసే పని ఒకప్పుడు గర్భిణీ స్త్రీని డెలివరీలు తీసుకెళ్తే చాలన్న పని, ఈవేళ మమ్మల్ని కోవిడ్ డ్యూటీలకి అంకితం చేసి ఇవే కాకుండా ఏఎన్సీలు అన్నీ కూడా చేయిస్తున్నారు. అవి చేయించవచ్చు, మాకు చేయమని మేము చెప్పట్లేదు, కానీ పరికరాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సెల్ ఫోన్స్ ఇవ్వకుండా మాతో పనులు చేయిస్తున్నారు, సెల్ ఫోన్స్ ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ చేయాలని, ఒక గర్భిణీ స్త్రీగా ఉన్న ఆశా వర్కర్కి 6 నెలలు సెలవు ప్రకటించాలని. మేము కూడా ఆడవాళ్ళమే కదండి, మాకు కూడా సమస్యలు ఉంటాయి, గుర్తించాలని చెప్పి ప్రభుత్వాల్లో మేము కూడా అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఏం చేసినా సరే ఆశా వర్కర్లు బాగా పనిచేస్తున్నారని మమ్మల్ని పొగడ్డం కాదు, మాకు ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాము. కరోనా వల్ల చనిపోతున్న ఆశా వర్కర్ల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింహాచలం దేవస్థానంలో ఏరువాక పున్నమిని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏరువాక కోసం గోశాల సిబ్బంది కాడెద్దుల కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు కట్టి, గంటలతో ఎద్దులను అందంగా అలంకరించారు. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ దీనిలో స్వయంగా పాల్గొన్నారు. గోశాల ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని పొలంలో తొలకరి చినుకుల్లో ఆమె భూమి తల్లికి, ఎడ్లకు కట్టే కాడికి ధూపదీప నైవేద్యాలతో పూజించారు. అనంతరం దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. సింహాచల దేవస్థానానికి అవసరమైన పూలు, పండ్లు, ఫలాలు, కూరగాయలన్నీ 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ ప్రాంతం నుండే వచ్చేలా కృషి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ చెప్పారు. సచివాలయ వార్డు వాలంటరీ వ్యవస్థలను ప్రతిపక్షాలు రద్దు చేయాలను బాధాకరమని వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమణి విజయనిర్మల అన్నారు. సచివాలయ వార్డు వాలంటరీ వ్యవస్థలకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ, సచివాలయ వార్డు వాలంటరీ వ్యవస్థల ద్వారా
లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందని గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను వారికి చేరవేస్తూ సేవలందిస్తున్న ఇటువంటి ఉత్తమ వ్యవస్థలను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అనడం బాధాకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, సచివాలయ వార్డు వాలంటీర్ల సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అన్న మాట ప్రకారం గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి మరి సచివాలయాలలో సిబ్బందిగా అలాగే వాలంటీర్లుగా కూడా మరి వాలంటీర్ విధానాన్ని కూడా తీసుకుని వచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా మరి వాళ్ళ అకౌంట్లోకి వెళ్లే విధంగా ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని కూడా ఏ పథకం వచ్చినా ప్రతి పథకం వచ్చిందని ఇంటికి తీసుకెళ్లే విధంగా ఈరోజు వాలంటీర్ విధానం తీసుకురావడం జరిగింది. ఇలా చేసుకుని వెళ్ళిపోతున్నారు ప్రజల గుండెల్లో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు అని ఓ బురద జల్లడే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు ఉన్నప్పుడు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయి ఈరోజు 2,50,000 నుంచి మంచి 3,00,000 మంది 4,00,000 పై చేరుకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీరు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈరోజు 2,00,000 మందికి మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆయన దేవుడయ్యారు. మా కుటుంబంలో మాకు మా కుటుంబాన్ని పోషించుకునే విధంగా మా కాళ్ళ మీద మాకు నిలబడే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పి మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మా ఈస్ట్ కాన్ఫరెన్స్లో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మేమందరము మా నాయకులు కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతున్నది. ఈరోజు వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నామని చెప్పేసి అని వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని ఏదైనా అంటే ఒక వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము ముందుకు రావాలి. ఈరోజు ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారనడానికి మరి ఈరోజు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ప్రతిపక్షాలు రద్దు చేయాలని కోరడం బాధాకరమని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 64 వార్డు సచివాలయ వార్డు వాలంటీర్ సిబ్బందితో వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వార్డు వాలంటీర్ వ్యవస్థల ద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సేవలందిస్తున్న ఇటువంటి ఉత్తమ వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరడం బాధాకరమని వాపోయారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 125,000 మందికి సచివాలయం స్టాఫ్గా అలాగే వాలంటీర్ వ్యవస్థ నుంచి 2,50,000 మంది సుమారు మరి 4,00,000 దాకా ఆయన వచ్చిన వెంటనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇది ఓన్గా ఆయన సొంతంగా ఆయన ఐడియాతో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇదంతా. ఎందుకంటే పిల్లలంతా పెద్దలు చెప్పినట్టు పిల్లలు చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉండి కొంతమంది షెటిల్ వాలీబాల్ క్రికెట్ ఆడుకున్నారు. అందరూ కూడా చదువుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు లేక వీరు గ్రౌండ్స్ ఊళ్ళో ఉన్నటువంటి గ్రౌండ్లో తిరుగుతుంటూ ఉండేవారు. మరి ఎలాగైనా సరే వీరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మంచి ఆలోచనతో జగన్ గారు ఈ యొక్క సచివాలయ వ్యవస్థ పెట్టి 10 మందికి కూడా మంచి జరగాలనే మంచి ఆలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం వారు ఆ తోకపాటు అయినటువంటి జనసేన వీళ్ళందరూ కలిపి కోర్టులో కేసేసి సచివాలయం అవసరమా, వాలంటీర్లు అవసరమా, వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేయమని కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి దానికి మీకు చాలామంది తెలుసా తెలియదు. జీవీఎంసీ పరిధి 92 వార్డు గోపాలపట్నం జడ్పీహెచ్ స్కూల్లో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావులు జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా పిల్లల పౌష్టికాహారం మీద దృష్టి పెట్టి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరిగితే ప్రోటీన్ ఫుడ్ పెట్టగలిగితేనే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరిగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న ఉద్దేశంతో స్వయాన వారే మెను ఫిక్స్ చేసి ఏ రోజు ఏది తినాలి, ఏ రోజు ఏది పెట్టాలి అనే విధంగా ఒక టేబుల్ని ఫిక్స్ చేసి మరి ఈరోజు జగనన్న గోరుముద్ద అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లక్షల పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు విశాఖపట్నం మరి జడ్పీ హై స్కూల్ బాలుర
హై స్కూలు అలాగే బాలికల హై స్కూల్లో పెద్దలు సీనియర్ నాయకులు బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ సభ్యుల సమక్షంలో అధ్యాపకుల సమక్షంలో డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు వైరాజ్ గారు అప్పలసానాయుడు గారు మిగతా నాయకులు అందరి సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం మరి ఆ పిల్లలకి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మంచిగా చదువుకోవాలని చెప్పి జీవీఎంసీ పరిధి 42వ వార్డు సచివాలయంలో వార్డు స్థాయి సచివాలయ వార్డు వాలంటీర్ల సమావేశం జరిగింది. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ దంపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయ వాలంటీర్ సిబ్బందికి ఆనందయ్య కరోనా మందును వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ వాలంటీర్ ఉద్యోగులు మాట్లాడారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థల ద్వారా ఎంతోమంది యువతకు ఉపాధి కలుగుతోందని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్న ఉత్తమ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని అన్నారు. సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 130,000 జాబులు ఏదైతే ఉన్నాయో సచివాలయాలు అనేది ఎస్టాబ్లిష్ చేసి ఆయన జాబులు కల్పించి ఉన్నారు. అందులో భాగంగా ఒక్క నెలలో ఆయన రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసి అది ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు ఇచ్చారు. ఇది సంతోషం. అయితే 2 సంవత్సరాలు ఈ కోవిడ్ పరిస్థితుల్లో గవర్నమెంట్కి సర్వీస్ ఇస్తూ ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము. మరికొద్ది నెలల్లో ఈవెన్ ప్రొబేషన్ కూడా కంప్లీట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నారో కూడా మేము చూస్తున్నాం. అయితే ఈ యొక్క అవకాశం 130,000 మంది యూత్కి కల్పించడం అనేది దేశంలోనే నాకు తెలిసి గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరుగుతుందన్న అభిప్రాయం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇక్కడ చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక ముందు కూడా ఈ యొక్క ఉద్యోగాలు తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్కు సంబంధించి మంచి నోటిఫికేషన్లు ఇస్తారు అనే నమ్మకం మాకుంది. అండ్ ఈ ఉద్యోగులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు అనేక మందికి విశాఖపట్నంలో కూడా దాదాపు 14,000 ఉద్యోగాలు అనేది వార్డు గ్రామ సచివాలయాల్లో కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత ముందంతా చాలా పరీక్షలు రాశాం కానీ ఈ ముఖ్యమంత్రి గారు రాగానే మా అందరికీ రిక్రూట్మెంట్ ఇచ్చారండి. మన అంటుంటారు కదా బాబు వస్తే జాబ్ వస్తుందని, కాదండి, బాబు పోతేనే మా అందరికీ జాబ్లు వచ్చాయి. 130,000 మందికి పైగా జాబ్లు వచ్చాయి. అందరికీ ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఇన్ని రోజులు నెల అంటే ఒక 30 రోజులు 31 రోజులు అనుకునేవాళ్ళం, కానీ నిజంగా అర్హత ఉన్న నిరుద్యోగిని ఉద్యోగిగా చేయొచ్చని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారండి 4 రోజుల్లో. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ సచివాలయం ఏంటంటే ప్రజల ముంగిటికి సర్వీసులన్నీ తీసుకెళ్లారండి. ఇంత ముందంతా పెన్షన్లు ఎంత లేట్ అయ్యేది, ఇప్పుడేంటే 1 రోజులోనే ఇస్తున్నారండి. అండ్ ఇంకా ఉద్యోగుల కోసం చెప్పాలి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారండి. జీవీఎంసీ పరిధి 91వ వార్డు నేతాజీ వీధిలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, జీవీఎంసీ కోఆపరేషన్ మెంబర్ బెహరా భాస్కర్ రావులు, స్థానిక వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మరి ఇప్పుడు మీరు చూశారు మహిళలు చూపిస్తున్నటువంటి ఆదరణ, ఆప్యాయత, ప్రేమ కనీ విని ఎరగని విధంగా మరి 2వ విడత వైఎస్ఆర్ చేయూత అని చెప్పి 18,750 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లో వేసినటువంటి సందర్భం, మరి వేసినందుకు గాను కృతజ్ఞతాభావంతో మరి ఈరోజు గోపాలపట్నంలో నేతాజీ వీధిలో మరి మహిళలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకం చేయడం, మరి దీంట్లో పెద్దలు భాస్కర్ గారు అలాగే డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మహిళల విషయంలో ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఆ చొరవ, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ తప్పకుండా మహిళలు ఉన్నత స్థానాల్లోకి వెళ్తారని, రాబో కాలంలో మహిళా సాధికారతగా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉంటుందని పూర్తిగా విశ్వాసంతో.
బ్లాక్ గోల్డ్ యాజమాన్యం లాకౌట్ ఎత్తివేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నగర విభాగం బీచ్ రోడ్లోని కంపెనీ యాజమాన్యం ఇంటి ముందు ధర్నా చేపట్టింది. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్, మరో నాయకుడు రాంబాబులు మాట్లాడారు. బ్లాక్ గోల్డ్ యాజమాన్యం 2 నెలలుగా కంపెనీని అక్రమంగా లాకౌట్ చేయడంతో కార్మికులు కంపెనీ దగ్గర ధర్నాలు నిరసనలు చేపడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో యాజమాన్యం ఇంటి ముందు ధర్నాకు దిగాల్సి వచ్చిందని వాపోయారు. ఎప్పటికైనా బ్లాక్ గోల్డ్ యాజమాన్యం స్పందించాలని, లేకున్నట్లయితే కార్మికులందరినీ కలుపుకొని ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. కష్టంతోనే ఈ బిల్డింగులు కట్టుకుని ఉన్నారు, కానీ ఈరోజు ఈ కష్టార్జనంతో చేసిన కార్మికులు మాత్రం రోడ్డును పడేశారు. వెంటనే కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని, అలాగే జీతం బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 నెలలుగా కంపెనీ గేటు దగ్గర మేము ఎంత డిమాండ్ చేసినా సరే యాజమాన్యం స్పందించకపోవడంతో వేరే దిక్కు లేక ఈరోజు యాజమాన్యం ఇంటి దగ్గరకు వచ్చి మేము ధర్నా నిర్వహించాం. ఇప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకపోతే రేపటి నుంచి మేము విధి విధాలుగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అలాగే విశాఖనగరం సిఐటి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి అందరినీ కూడా తీసుకొచ్చి ధర్నాను ఉధృతం చేస్తాం. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కరోనా కష్టకాలంలో కార్మికుల్ని 2 నెలలుగా రోడ్డును పడేసి ఆకలితో మలమలనాడుతూ ఉన్నాం. ఎవరో అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చిన భోజనం తిని మేము బతుకుతూ ఉన్నాం. 20 సంవత్సరాలుగా మేము కష్టపడి పనిచేసి ఈ రోజు నువ్వు ఇంత పెద్ద అంత అద్దాల మేడలో నివసిస్తూ ఉన్నావు. ఇప్పుడు అద్దాల మేడ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? 1997లో నీ ఆస్తి ఎంత? ఈ రోజు మీ ఆస్తి ఎంత? కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని కార్మికులు ఈ రోజు మేము కష్టార్థం, అది రోలింగ్ మిల్లులోన 12°7లో కూడా మేము పనిచేస్తున్నాం. జీతాలు పెంచమని చెప్పాం, మేము చేసిన తప్పు ఏంటండి? జీతాలు పెంచమను. సరే నీ కష్టం వచ్చింది, నీ జీతాలు పెంచలేని అన్నప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చి చెప్పాలా? చెప్పడం మానే ఈ రోజు ఏమొచ్చి దొంగ వైఖరిగా ఈరోజు కరోనా ఉంది, 10 రోజులు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి మీరు కంపెనీకి తాళమేశారు. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికులందరినీ కూడా ఇప్పుడు ఉపాధి కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటానగర్లో ఉన్నటువంటి బ్లాక్ గోల్డ్ కంపెనీ కార్మికులు గత 4 రోజుల నుంచి వివిధ రూపాల ఆందోళన చేస్తున్నారు. వీళ్ళు ప్రధానమైన డిమాండు యాజమాన్యాన్ని అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచాల్సిందో, ఆ అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచమని నోటీస్ ఇచ్చినందుకు కరోనా పేరు చెప్పి వీళ్ళని విధుల నుంచి తొలగించారు. వీళ్ళు సమ్మె చేయకుండానే సమ్మె చేశారని చెప్పి యాజమాన్యాన్నే కంపెనీ లాకౌట్ చేసింది. వాళ్ళతో మాట్లాడకుండా నేను చెప్పింది అమలు చేయాలి అంటే మాత్రం తప్పు, పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పుడు ఇవ్వలేను, 1-2 రోజుల్లో ఇస్తాను, 1-2 రోజుల్లో ఇస్తాను అని ఏదో మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఈ రకంగా చేయడం, కార్మికులు మెడబెట్టుకుని బయటకు గెంటేయడం, తలుపులు లాకౌట్ చేయడం, కంపెనీని మూసేయడం, 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం పచ్చే దుర్మార్గం. కాబట్టి వెంటనే కరోనా కష్టకాలంలో పట్టెడన్నం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తూ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వారి ఆకలి తీరుస్తూ సేవాగుణంతో ముందుకు సాగుతున్నారు. గత 52 రోజులుగా నిరాటంకంగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వారి పాలిట అన్నపూర్ణలుగా నిలుస్తున్నారు. ప్రతిరోజు 300 మందికి చొప్పున ఇప్పటి వరకు 15,600 మందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. దయగల దాతలు ముందుకొచ్చి ఈ మహోన్నత కార్యక్రమానికి సాయం అందించాలని సంస్థ ప్రతినిధి సూరడ అప్పారావు విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడైతే ఉన్న దగ్గర నుంచి ఇప్పటికి 52 రోజులు అవుతుందండి. రోజుకి 300 మందికి దాతల సహాయ సహకారాలతో భోజనాలు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 15,000 భోజనాలు అందించడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తామండి. ఈ కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంస్థ మహిళా సభ్యులు రోజు వండి ప్యాకెట్లు కట్టి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. వారానికి 2 రోజులు గుడ్డు, 1 రోజు చికెను, 1 రోజు ఫిష్ కూడా పెడుతున్నామండి. అలాగే దాతలు సహాయ సహకారాలతో పోషకాహారాలు కూడా అందజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు చాలా కుటుంబాలకి బియ్యం, కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు, వెజిటేబుల్స్ కూడా అందజేసాం. ఇవన్నీ దాతల సహాయ సహకారాలతో మా సంస్థ సభ్యుల సహకారాలతో నిర్వహిస్తున్నామండి. ఈ నెల 30 వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే ఆనందయ్య గారి మందును కూడా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నామండి. ఈ కరోనా సెకండ్ వేవ్లో చాలామంది ఆకలితో అనాథులు, అభాగ్యులు, రోడ్డు మీద నివసించిన వాళ్ళు ఉండే పరిస్థితి చూసి సంస్థ ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మా సంస్థ సభ్యులు సహకారంతో ఎవరైతే అభాగ్యులు, అనాథులు ఉన్నారో వారికి రోజుకు 300 మందికి ప్రతిరోజు
భోజనాలు అందించడం జరిగింది. జీవీఎంసీ పరిధి 26 వార్డు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో సచివాలయం 2లోని సచివాలయ వార్డు వాలంటీర్ల సమావేశం జరిగింది. సమావేశ సమాచారం తెలుసుకున్న స్థానిక వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి అక్కడకు చేరుకొని ఈ సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ నిర్వాహకులను నిలదీశారు. వార్డు కార్పొరేటర్కు తెలియకుండా వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో ఎలా సమావేశం నిర్వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రోటోకాల్ను ఉల్లంఘించిన సమావేశ నిర్వాహకులపై నగర మేయర్కు ఫిర్యాదు చేస్తానని ఆమె ఏసీటీ న్యూస్కు తెలిపారు. 98 వార్డ్స్కి నేనే యంగెస్ట్ కార్పొరేటర్ని. ఈరోజు నా వార్డులో నాకు తెలియకుండా యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మాకు తెలియకుండా సచివాలయం నెంబర్ 2లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకు అందరూ వాలంటీర్స్ సచివాలయం స్టాఫ్ అందరూ వచ్చారు. యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం నాకు చెప్పలేదు. ఇప్పటికే 3 అయ్యాయి. ఓల్డ్ కౌన్సిల్ హాల్లో ఫస్ట్ గెలిచిన తర్వాత పరిచయ వేదిక అయింది. అప్పుడు పరిచయ వేదిక అయినప్పుడు కమిషనర్ గారు చెప్పారు, ఏమైనా వార్డులో ఆఖరికి ఎవ్వరు వచ్చినా జీఎం జగన్ గారు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్ గారికి ఏ పార్టీ ఏ కార్పొరేటర్ ఉన్నా గెలిచిన కార్పొరేటర్ చెప్పాలని చెప్పారు. అలా అది కాకుండా ఫస్ట్ కౌన్సిల్ అయింది. ఫస్ట్ కౌన్సిల్లో కూడా సేమ్ టాపిక్ రిపీట్ అయింది. నిన్న సెకండ్ కౌన్సిల్ అయింది. నిన్నే నా కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు అందరూ మాకు సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ మేము కార్పొరేటర్ అని విలువ గుర్తింపు ఇవ్వట్లేదంటే నిన్న కమిషనర్ గారు లేచి, నిన్న కమిషనర్ గారు చెప్పడం సెకండ్ టైం, ఫస్ట్ కౌన్సిల్లో చెప్పారు, నిన్న సెకండ్ టైం చెప్పారు. వార్డులో ఏ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ప్రకారం, ఏ పార్టీ మీటింగ్ అయినా ఏదైనా పబ్లిక్గా అయితే యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన కార్పొరేటర్కి చెప్పాలని. ఈరోజు నాకు ఇక్కడ సీఓ నాగమణి గారు, సీఓ ధనలక్ష్మి గారు చెప్పారంటే ఇక్కడ మీటింగ్ పెట్టమని. దానికోసం సచివాలయం 2లో అడ్మిన్ గారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం మాతేశ్వరి జగదాంబ సరస్వతి 56వ స్మృతి దినోత్సవ వేడుకలు డావా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ప్రతినిధి బీకే రామేశ్వరి మాట్లాడుతూ సర్వపాప విమోచనిగా మాతేశ్వరి జగదాంబ సరస్వతి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కరోనా వేళ మాతేశ్వరి ఆశీస్సులతో సర్వ మానవాళి ఆరోగ్యమయ జీవనాన్ని కొనసాగించాలని రామేశ్వరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూసీడీ పీడీ యాదగిరి శ్రీనివాస్, విజయఎఫ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. సృష్టికి మొదటి మానవుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మొదటి స్త్రీగా మాతేశ్వరి జగదంబ సరస్వతిని ఇందులో ఆధ్యాత్మికంగా నిమిత్తం చేయడం జరిగింది. ఏ ధర్మం వాళ్ళైనా సరే మొదట ఒక స్త్రీ ఒక పురుషుడితోటి సృష్టి ప్రారంభమైందని చెప్తారు. క్రైస్తవులు ఏడవ ఈవని, ముస్లిమాలు ఆదాం భవాలి, మనము బ్రహ్మ సరస్వతి లేదా అదితి మనవర పేర్లతోటి ఒక స్త్రీ పురుషులతోటి సృష్టి ప్రారంభమైందంటారు. ఈ జగన్నాటకంలో మనము ముఖ్యంగా మన భారతదేశంలో దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటాం, అంబాకాళి, సరస్వతి, జయలక్ష్మి, మోక్షలక్ష్మి అని. కానీ ఆ దేవతలు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఆ విధంగా లోక విఖ్యాతి గాంచి, లోక ప్రసిద్ధి గాంచి, పురాణ ప్రసిద్ధి గాంచి మనందరి చేత భారతదేశంలో నిత్యం పూజించబడుతున్నారంటే దేవాలయంలో వాళ్ళ యొక్క చరిత్ర మనకి ఈశ్వర విశ్వవిద్యాలయంలో తెలుస్తుంది. ఆ ప్రపంచ చరిత్రలోనే మొదటి మానవ స్త్రీగా నిమిత్తమైనటువంటి మాతేశ్వరి జగదంబ సరస్వతి గారికి దొండపర్తి కోడలలో కూల్చివేత గురైన భవనం అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భూమి కాదని, తమదేనని కుమిలి సత్యవతి కుటుంబ సభ్యులు బోరాడ వెంకటరమణ, మార్నేడు సురేష్ కుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దొండపర్తి 4 రోడ్ల జంక్షన్కి ఆనుకుని ఉన్న 635 గజాల స్థలం భవంతి తమదేనని అన్నారు. 1999 సంవత్సరంలో దేవాదయ ధర్మాదయ శాఖ ల్యాండ్ తమదంటూ కోర్టులో కేసు వేసిందని, అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులు భవనం కూల్చివేశారని తమకు న్యాయం చేయాలని కోరారు. మామగారు ఎప్పుడు అది సైట్ కొనుక్కున్నది 69లో ఈయన పేరున రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందు అది ఎప్పుడు మన మావాళ్ళ రిలేషను వాళ్ళ తాలూకా ల్యాండ్ అవన్నీ రిజిస్ట్రేషన్ పెడుతూ ఉన్నాయి. మాది 3rd or 4th రిజిస్ట్రేషన్ మాది. అక్కడ నుంచి మేము నివాసం ఉన్నాం, ముందు షాపులు ఉన్నాయి, అందులో మేము నివాసం ఉంటున్నాం. రీసెంట్గా ఇది ఏమైంది అంటే వీళ్ళు వచ్చి ఎండోమెంట్ ఈ స్థలం మాది అని చెప్పి మాకు
ఒక అటాక్ ఇచ్చినట్టు ఇచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా చాలా బుల్డోజర్ తీసుకొచ్చి పెద్ద వ్యాన్ ఒకటి తీసుకొచ్చి ఆవిడ ఒక అసలు మేము ఉన్నది మేము 4 5 ఉన్నాము, మాకేమో 60 పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి మా మీద అటాక్ చేసి దేవస్థానం సిబ్బంది ఆవిడ మొత్తం ఆవిడ ప్లస్ పోలీసు ఇదంతా అటాక్ చేసి మొత్తం మా బిల్డింగ్స్ అవన్నీ మొత్తం స్పాయిల్ చేశారు. ఆ విధంగా మేము ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగేసి ఎవరు అక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి ముందున్న షాపులు కూడా 2 మెకానిక్ యువతల వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళ మీద వాళ్ళు పడగొట్టేశారు. మొత్తం వాళ్ళు సామాన్లు ఏటయ్యో తెలియదు. వాళ్ళు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, జీవీఎంసీ తాలూకా ప్లాన్స్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, ఎలక్ట్రిక్ బిల్ కడుతున్నాము, మొత్తం ఇవన్నీ కూడా ఏ విధంగా మా దగ్గర నుంచి ఏమీ లొసుగులు లేకుండా ఏమీ లేకుండా మా సొంతంగా చేస్తున్నాము. అసలు వీళ్ళది భూమి వీళ్ళది కాదు, వీళ్ళు ఆక్రమణదారులు ఏమో కబ్జాదారులు అని చెప్పి ఆవిడ ఊరిగా అసలు మేము చెప్పిన మాట ఒక మాట కూడా ఆవిడ వినకుండా అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఆవిడ అసలు మా మాట వినలేదు. అసలు తోసిపుచ్చేసి ఏదైనా మేము ఒక మన పేపర్ డాక్యుమెంట్ తీసి చూపిస్తుంటే వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఏంటంటే డైరెక్షన్స్ ఇచ్చి రకరకాలుగా మాట్లాడి ఉన్నారు ఆవిడ. అంటే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విపక్షాలు సచివాలయ వ్యవస్థ రద్దు కోరడం దారుణం, వైసీపీ నేతల విమర్శ. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం, ఉక్కు దీక్షలో కార్మిక సంఘ నేతల పిలుపు. దూర ప్రయాణాలపై ప్రయాణికుల ఆసక్తి, ప్రత్యేక ట్రైన్లు నడిపేందుకు అధికారులు కసరత్తు. తమను కార్మికులుగా గుర్తించండి, ప్రభుత్వానికి ఆశా కార్యకర్తల వేడుకోలు. సింహాచలం దేవస్థానంలో ఘనంగా ఏరువాక పున్నమి, సంప్రదాయ సిద్ధంగా పూజలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.